ఉత్తరాంధ్రలోని రైతులు యువతకు డబ్బు సంపాదించుకునే మార్గాలు ఉన్న వనరులు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏపీటీఏ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఏపీటీఏ ప్రతినిధులు లోకం ప్రసాద్, లలిత్ కుమార్ వడ్లమూడి తెలిపారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం ఆడిటోరియంలో విద్యార్థులకు వారి లక్ష్యాలు డబ్బు సంపాదించుకునే మార్గాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తాము అమెరికాలో స్థిరపడ్డామని, ఈ ప్రాంత రైతులు యువత ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించి ఉన్నత భవిష్యత్తును అధిరోహించేందుకు కావలసిన వనరులను ఎలా సమకూర్చుకోవాలి అన్న దానిపై శిక్షణ ఇవ్వడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. త్వరలో ఏపీటీఏ సభ్యులంతా ఉత్తరాంధ్రలో పర్యటించి రైతులు యువతకు తమ పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రజలది మాకెవరికి ఉంది, మీరెవరు అందులో షేర్ హోల్డర్స్ అవ్వాలని అనుకోవట్లేదు, చేద్దామని అనుకోవట్లేదు, కానీ వాళ్ళందరినీ ఎనేబుల్ చేద్దామని ప్రయత్నిస్తున్నాం. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందని. సో ఆ రకంగా లలిత్ కుమార్ వడ్లమూడి, నేను టెక్నాలజీ. సో ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ అనేకమైన ఇండస్ట్రీస్ లోని టెక్నాలజీ లేనిదే ముందుకెళ్ళి. సో ఈ టెక్నాలజీని మనం ఎలా అప్లై చేస్తే, ఏ రకంగా మనం అప్లై చేస్తే మనం ఈ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ని ఫార్మింగ్ అవనివ్వండి, ఆటోమోటివ్ అవనివ్వండి, బ్యాటరీ టెక్నాలజీస్ అవనివ్వండి, లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వండి, టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ లో కూడా పెడుతూ మనం ఈ టెక్నాలజీని అలా ముందుకు తీసుకెళ్దాం. దానివల్ల మనం వచ్చే ఉపాధి ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, దాన్ని మనం ఎలాగ ప్రపంచానికి మనం పరిచయం చేయగలం. మనం ఒక ఇండస్ట్రీస్ని, మనం చేసే ఉత్తరాంధ్ర ఇండస్ట్రీస్ ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ప్రపంచానికి పరిచయం చేయాలంటే మన టెక్నాలజీని చాలా డీప్ గా యూజ్ చేయాలి. దాన్ని మనం ఎలా యూజ్ చేస్తే మనం ముందుకెళ్ళగలం అన్న విషయం మీద ఈ రోజు కూడా చర్చ జరుగుతుంది. దాన్ని బట్టి మనం చాలా మంది ఉపాధి కూడా కల్పిస్తాం. చాలా మంది స్టూడెంట్స్ ఐటీ ఇండస్ట్రీలో చాలా తెలిసేది. సూర్య చంద్రరావు, చార్టర్డ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్ సిన్స్ 1983 విశాఖపట్నం. ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఇండస్ట్రీస్ కి కావాల్సిన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అంటే కంపెనీ ఎట్లా పెట్టాలి, ఏ కంపెనీ పెట్టాలి, దేనివల్ల దేనికి అడ్వాంటేజ్ ఉంది, అంటే ప్రతి కంపెనీకి కూడా ఏ ఫర్మ్ అయినా పెట్టాలన్నా కూడా డిపిఆర్ అడుగుతారు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే దాంట్లో పేపర్ మీద మనం ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఫ్యూచర్ దాని యొక్క ప్రొజెక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా చేయాలన్నా ఎనీ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ లైక్ జీఎస్టీ గురించి కానీ, కంపెనీ లా గురించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ, ఎనీ అదర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఐ హావ్ హియర్ టు సపోర్ట్ ది అప్కమింగ్ స్టార్ట్అప్ కంపెనీస్ అన్నింటికి కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ టీమ్ లో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ప్రసాద్ గారు నాకు గత 30 ఏళ్లుగా తెలుసు. వారి ఫాదర్, వారి బ్రదర్స్, మన అందరూ కూడా నాకు బాగా పరిచయం. వారందరికీ నేను ఆడిటర్ గాను, ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను, ఒక ఫ్యామిలీ మెంబర్ గాను ఉన్నాను. నా సహాయ సహకారాలు కావాలి అన్నా, నా అడ్వైజర్ కావాలన్నా, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. అండ్ ఐ సపోర్ట్ అవర్ యూత్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, టు డెవలప్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఇండస్ట్రియల్ కల్చర్, ఇండస్ట్రియల్ గ్రోత్, ఎకనామిక్ సపోర్ట్, ఇవన్నీ కూడా చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా మేము సిద్దంగా ఉన్నాం. మా టీం తరఫున మేమందరం